మందని ప్రాంతంలో ఇక్కడ చాలా మంది అటు టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అనేక అవకాశాలు ఇచ్చిండ్రు. ముఖ్యంగా ఈ ప్రాంత నాయకులు సీతారావు కానీ పుట్టమని కానీ అనేక అవకాశాలు ఇచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఇద్దాం, ఇది ఒక కొత్త పార్టీ. అదేవిధంగా నాకు కూడా గత 15 సంవత్సరాలుగా ఇక్కడ నేను అమెరికాని త్యాగం చేసి ఇక్కడికి వచ్చి ఉద్యమం చేసిన, నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. సో ప్రజలు కూడా చాలామంది ఒకసారి మీలాంటి వాళ్ళు కూడా రావాలి, అవకాశం ఇవ్వాలి అని చాలామంది ప్రజలు ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజల దగ్గర బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. సో ఇవాళ ప్రజలు వేస్తేనే ఓట్లు వేస్తేనే గెలుస్తారు ఎమ్మెల్యేలు, లీడర్లు ఓట్లు వేస్తే గెలవరు. సో మా దగ్గర లీడర్లు ఇవాళ లీడర్లు అందరూ కూడా 3000 లీడర్లు వేరే వేరే పార్టీలకు ఉన్నా కానీ మా దగ్గర ప్రజలు ఉన్నారు, ప్రజల విశ్వాసం ఉన్నది. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు ఒక మార్పు రావాలి మంత్రిలో. 20 సంవత్సరాలకు వెళ్ళి వీళ్ళు అవకాశాలు ఇచ్చినాం, కానీ ఈ 20 సంవత్సరాలలో వీళ్ళు మంత్రానికి ఏం చేసింది కూడా ఏం లేదు. ఒక కాలేజీ తీసుకురాలేదు, ఇండస్ట్రీ తీసుకురాలేదు, ఒక హాస్పిటల్ తీసుకురాలేదు, ఎలాంటి సదుపాయాలు కూడా ఇక్కడ మా ప్రాంత ప్రజల కొరకు తీసుకురాలేదు. కాబట్టి ఖచ్చితంగా మంత్రిల మార్పు అనేది జరుగుతుంది. మంత్రినిలా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ రాజకీయం మొత్తం భయపట్టించే రాజకీయం తయారైంది. నిన్న కూడా చూసినాం మా ఉత్తరంలో గొడవలు, ఈ ఇద్దరు పార్టీల మధ్యలో గొడవలు సృష్టించడం, ఇక్కడ మర్డర్లు చూసినాం, ఇవన్నీ కూడా ప్రజలు విసిగెత్తిపోయినారు. వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే ఒక నీతి నిజాయితీ స్వచ్ఛమైన రాజకీయాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి మంత్రిలో ఈసారి ఖచ్చితంగా మార్పు జరుగుతాయని పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలు కూడా ఆ విధంగా మంచిగా స్వాగతిస్తున్నారు, ఆ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు, ఆ విధంగా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ ప్రాంతంలో గత 15 ఏళ్ళుగా అమెరికా లైఫ్ని త్యాగం చేసి ఈ ప్రాంతానికి వచ్చి ఒక 5 సంవత్సరాలు ఉద్యమం చేసిన నాయకుడు, ఈ 5 సంవత్సరాలు తెలంగాణ కొరకు పోరాటం ఎవరైనా చేసినట్టే అది నేను చేసిన, వీళ్ళు చేయలే. వీళ్ళిద్దరు కూడా తెలంగాణ పోరాటంలో వీళ్ళు ఎక్కడ కూడా పాల్గొనలే. వీళ్ళు అవతలు దిక్కుండే తెలంగాణ రాకుండా చేసే ప్రయత్నం చేసిన, తెలంగాణ వచ్చినాక ఇవాళ నాలాంటి వ్యక్తికి ఒక పదవి లేదు, కానీ ఆ ఇద్దరు కూడా జోడిపోయేలా అనుభవిస్తున్నారు. ఇవాళ మంత్రిని ప్రాంతం ఒకటే చూస్తుంది. గతంలో నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చాలామంది చాలా పని చేసిండు, ఆయనకున్న 5 టర్మ్లలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. వారి కొడుకు లేక చాలామంది కూడా నా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ బాధ్యత పెడుతున్నారు. ఖచ్చితంగా మీ నాన్నగారు లేక మీరు కూడా ఇక్కడ ప్రజలతో ఉండాలి, పనిచేయాలి, ప్రజలకు అన్ని విధాలు మీరు సహకరించాలనే విధంగా ఆలోచన చేస్తున్నారు. 20 సంవత్సరాలు ఇద్దరు నాయకులను చూసిన పుట్టమదును కానీ సీరో కానీ వాళ్ళు అనేక పదవులు అనుభవించిన 20 సంవత్సరాలు, కానీ వాళ్ళ ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదు, ఊరికి చేసింది ఏం లేదు, ప్రజలకు చేసింది ఏం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఒక కొత్తదనం చూస్తున్నారు. నేను కూడా చాలా సంవత్సరాలకి వెళ్ళి కష్టపడతాను, కాబట్టి నాకు కూడా ఒక అవకాశమే ఇవ్వాలి, నా పరిపాలన కూడా చూడాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నా పట్ల ఒక ఛాన్స్ ఇవ్వాలని ఒక ఆలోచన ఉన్నది.